రామ్టాక్కి తిరిగి స్వాగతం. అప్పుడే ఇండీ కూటమి బద్దలైంది. బద్దలైనట్టే, ఇంకా ఏం దాంట్లో మార్పు లేదు. అసలు దీని ఆవిర్భావమే గట్టి పునాదుల మీద ఏర్పడలేదండి. యూపీఏ వేరు, ఇండీ వేరు. మీరు కేవలం ఒకే ఒక కారణంతో ఏలియన్స్ కుదుర్చుకుంటారా? మోడీ వ్యతిరేకత, అదొక్కటే కదా మీకున్నటువంటి కామన్ ఫ్యాక్టరు. ఇంకేమన్నా ఉందా? అఫ్కోర్స్ జనం ఏం చెప్తున్నారంటే అందరికీ కుటుంబ పాలన, అవినీతి, ఈ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్ అని. సరే, అవన్నీ ఎట్లున్నా కూడా మోడీ వ్యతిరేక అంశం అనేది ప్రధానమైంది కదా. మీకు ఎందుకు మరి ఈ కూటమి ఇంత తొందరగా పురిట్లోనే సంధి కొట్టింది? ఎందుకు కొట్టింది? ఎందుకు మమతా బెనర్జీ అంత ఆవేశపడింది? ఎందుకు మాన్ అంత ఆవేశపడ్డాడు? ఎందుకు ఇవాళ నితీష్ కుమార్ కూడా మీ దగ్గర నుంచి దూరంగా జరగాలని చూస్తున్నాడు? ఎందుకు సంజయ్ రౌత్, శివసేన, తను కూడా అసలు ఇది ఈ మేము 23 సీట్లకు తగ్గమని చెప్తున్నాడు? ఏంటి ఇటన్నిటి కారణాలు ఏంటి? ఎక్కడున్నాయి కారణాలు? కారణాలు రెండే రెండే కనపడుతున్నాయండి. అంటే ఒకే ఒక్క కారణం, పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ బాధ్యత లేకుండా ప్రవర్తించటం, అహంకారంతో అత్యాశతోటి ప్రవర్తించటం. ఇంతేనండి సింపుల్. అవేంటో ఒకసారి చూద్దాం. నాకు ఎందుకనంటే మీరు ఇదంతా గొడవ ఏంటి, సీట్ల పంపకం దగ్గరే కదా, ఇంకేముంది? మిగతా అన్ని అంశాలు పక్కన పెట్టండి. వాళ్ళకి పవర్ పాలిటిక్స్, వాళ్ళకి ఇవన్నీ మిగతా అన్ని ఏం పట్టవు. ఎందుకంటే సీట్లు కుదిరిస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ మారిపోతాయి నెక్స్ట్ డే నుంచి. ఎక్కడ అసలు మీరు ఒక్కసారి చూసేటట్టయితే నాకైతే అనిపిస్తుంది, మీకు దాదాపుగా 9 రాష్ట్రాల్లో బీజేపీతోటి స్ట్రైట్ ఫైట్ అండి. ఎక్కడ మీకు అసలు ఇండి కూటమి భాగస్వామి పార్టీలు లేరు. నేను ఇచ్చే లిస్ట్ చూసుకోండి, మీకు 143 సీట్లు ఉన్నాయి, 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏదో తెలంగాణలో బీఆర్ఎస్ లాంటిది పెద్ద ఇది ఉంది, కానీ లోక్సభలో అది కూడా పెద్ద ఉండకపోవచ్చు. 143 సీట్లు ఉన్నాయండి 9 రాష్ట్రాల్లో. ఇక్కడ మీకు స్ట్రైట్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఏమన్నా దీంట్లో నాకు తెలిసి ఇంకెక్కడ కూడా ఏ ప్రాబ్లం, ఒక తెలంగాణలోనే కొంచెం ఏమైనా ట్రయాంగిల్ ఉంటుందేమో, కానీ మిగతా చోట్లంతా స్ట్రైట్ ఫైటే. సో కాబట్టి అది అసలు ఇబ్బంది లేదు అసలు మీకు. మరి రెండోది ఏంటి? రెండోది, ఇప్పటికే మీరు ఒక 4 రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నారు. పాత యూపీఏ కింద యూపీఏ కూటమి 4 రాష్ట్రాల్లో ఉంది. అవి ఎక్కడున్నాయి? మహారాష్ట్ర 48, బీహార్ 40, తమిళనాడు 39, జార్ఖండ్ 14. ఇక్కడ నాకు తెలిసి ఒక మహారాష్ట్ర తప్పితే మిగతా చోట్ల బీహార్, తమిళనాడు, జార్ఖండ్లో అసలు సమస్య ఉండకూడదు. కానీ కాంగ్రెస్ వల్ల మళ్ళీ సమస్య సృష్టించబడింది అక్కడ. అక్కడ కూడా ఏది ఎక్కువ సీట్లు అడగడంతో ఇప్పుడు జనతాదళ్ యు అది బయటకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. మరి వేరే కారణాలు కూడా ఉన్నాయి, అది వేరేగా మనం మాట్లాడుకోవచ్చు. మహారాష్ట్రలో ఏంటి, శివసేన చీలిపోయినా వాడు మాకు మేము 23 సీట్లకు తగ్గవని సంజయ్ రావు కూర్చున్నాడు అనుకుందామండి. ఇది మొత్తం మీద ఏంటంటే అంత ఇబ్బంది కాకపోవచ్చు, అల్టిమేట్గా పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. 141 సీట్లు జనతాదళ్ యు బయటికి వెళ్తే ఇంకా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇస్తారు, అంటే ఎక్కువ ఓడిపోతారు, దాంట్లో సమస్య లేదు. సో కాబట్టి ఈ 144 సీట్లు మీకు పెద్ద ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. కొత్తగా ఇండీ కూటమిలోకి ఎన్ని రాష్ట్రాలు చేరినాయండి? సీట్ల పంపకమే కదా లెక్క. కాబట్టి ఆ 4 యూపీఏలో ఉన్నాయే, అక్కడ గొడవ లేదు. కొత్తగా వచ్చిన వాటిని మళ్ళీ రెండు భాగాలుగా చేసుకోవాలి. బీజేపీతోటి ప్రధానంగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు ఏంటి కొత్తగా ఇండీ కూటమిలో వచ్చినాయి? ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ. ఈ 3 కలిపి 129 సీట్లు అండి. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇక్కడ ఈ 3 జూనియర్ పార్ట్నరా, సీనియర్ పార్ట్నరా? ఉత్తరప్రదేశ్లో మీకు ఎన్ని అసెంబ్లీ సీట్లు వచ్చినాయండి? పార్లమెంట్లో ఎన్ని గెలిచారు? కనీసం ఒక్కటి గెలిచారు రాయ్బరేలీ. అసెంబ్లీలో అసలు వచ్చినా లేదా నాకు డౌటు. పశ్చిమ బెంగాల్లో 42 ఉన్నాయి, పార్లమెంట్లో 2 సీట్లు గెలిచారు, మాల్దా, ముషీరాబాదు. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి 0.
ఉప ఎన్నికలోనే ఒకటి గెలిచారు, అది కూడా మళ్ళీ వాళ్ళ టీఎంసీ వాళ్ళు లాక్కున్నారు. సో కాబట్టి వాళ్ళ కాంగ్రెస్కి అసెంబ్లీలో ఉన్న స్థానాలు జీరో. ఢిల్లీ 7 ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు, 0 పార్లమెంట్ స్థానాలు. అసెంబ్లీలో కూడా ఏమున్నాయో నాకు డౌట్, ఒకటే రెండో ఉంటే ఉన్నాయో నాకు తెలియదు. ఈ 129 సీట్లలో మీ పాత్ర పరిమితం, అది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి కదా. మీరు గొంతెమ్మ కోరికలు కోరి అహంకారపూరితంతో, మాది పెద్ద పార్టీ, మీ పెద్ద పార్టీ అయితే వేరే రాష్ట్రాల్లో, ఈ రాష్ట్రాల్లో మీ రోల్ ఏంటి, ఆ రీజనల్ పార్టీస్ ఏం చెప్తారో ఆ మాట మీరు వినాలి. రెండు ఇస్తానుంది ఆవిడ, ఎందుకంటే మీరు సిట్టింగ్ ఎంపీ స్థానాలు, ఆ రెండు ఇస్తాను. వాస్తవంగా అక్కడ కూడా అసెంబ్లీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు, అయినా నేను రెండు పార్లమెంట్ స్థానాలు ఇస్తానుంది, మ్యాక్సిమం మూడో నాలుగో ఇవ్వడానికి సిద్ధపడిందండి. మీరు గొంతెమ్మ కోరికలు 7 8 కోరారు, ఎందుకు ఇస్తుంది తృణమూల్? రెండోది పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఇప్పటికే ఆర్ఎల్డీ తోటి 7 సీట్లకి సమాజ్వాదీ పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. 80లో 7 ఆర్ఎల్డీకి ఇచ్చా, 73 ఉన్నాయి. మీరు ఎంత కడుగుతున్నారు, ఒక్క సీటు మీకు వచ్చింది పోయినసారి, ఇప్పుడు ఎన్ని అడుగుతున్నారు, 7 8 ఎనిమిదో 9 అడుగుతున్నారు, ఎలా సాధ్యమండి? 10 అనుకుంటా, 10 అడుగుతున్నారు, డబుల్ డిజిట్లు అడుగుతున్నారు అక్కడ. మీ ఏముంది కాబట్టి అక్కడ ఇచ్చినవన్నీ ఎటు ఎటు అందరూ అక్కడ అన్ని బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నారు. మీకు మీరు రియలిస్టిక్గా ఉండాలి కదా అడిగేదానికి కూడా. ప్రతి మళ్ళీ మీరేమో అదే మధ్యప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అడిగితే ఒక్క సీట్ ఇవ్వనన్నారు, ఒక్కటి కాదు ఒక్కటే ఇవ్వనన్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మాత్రం మీకు 10 సీట్లు కావాలట. ఇక ఢిల్లీ, ఢిల్లీలో ఆప్ దయాదీక్ష ఇచ్చే ఇవ్వచ్చు, నిజంగా ఏదైనా ఒప్పందం కుదరటానికి అవకాశం ఉంది, ఢిల్లీలో ఉంది, ఉత్తరప్రదేశ్లో కూడా ఉంది. మీరు కొంచెం ఏంటి దీని ప్రాబ్లం అని లేవలేదు. కాంగ్రెస్ కాంగ్రెస్ ఏంటంటే అత్యాశకు పోకుండా రీజనల్ పార్టీస్ ప్రధాన పార్టీ అని గుర్తించినప్పుడు వాళ్ళు ఇస్తారన్న దానికి ఒకటి రెండు ఎక్స్ట్రా అడిగారు అనుకోండి, ఎవరైనా కన్సిడర్ చేస్తారేమో, కానీ మీరు గొంతెమ్మ కోరికలు కోరితే కోరికలు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీది ప్రాబ్లం. ఇంకెన్ని ఉన్నాయండి, 2 సీట్లు ఉన్నాయి ఎక్కడ, కేరళ పంజాబ్, 20 13 అంటే 33 సీట్లు ఉన్నాయండి. ఈ 33 సీట్లో పోటీ ఉండటమే మంచిది మీకు. అంటే నేను ఇండిపెండెంట్గా మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే, ఇది మీరు గనక ఒక ఒప్పందం చేసుకున్నారనుకో, కేరళలో పంజాబ్లో ఉపయోగపడేది ఎవరికండి? అసలు ఎప్పుడూ లేని కేరళలో బీజేపీ కింద ర్యాలీ అవ్వటానికి అవకాశం అవుతుంది. కొంతమంది మీకు వ్యతిరేకులు, ఈ ఇద్దరు కూటమిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, కాబట్టి అక్కడ మీకు నష్టం కలవటం వలన. పంజాబ్లో ఆపు కాంగ్రెస్ కలిస్తే మీకు అకాలీదళకి లేనిపోని అడ్వాంటేజ్, అకాలీదళ బీజేపీ వస్తుంది. కాబట్టి ఆ రెండిట్లో కలవకుండా ఉండటమే వ్యూహాత్మకంగా మీకు కరెక్ట్ అవుతుంది మీ యాంగిల్లో. సో కాబట్టి ఆ రెండు పెద్ద సమస్య కాదు, ఆ రెండిటూ పోటీల పోటీలోనే ఉంటాయి. ఆ రెండు అది మీకు తెలుసు, మీరు పోటీ చేయకపోతే స్పేసు అపోజిషన్కి ఇవ్వాల్సి వస్తుంది అక్కడ. సో 3 రాష్ట్రాలండి. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఇండి కూటమి కొత్తగా చేరటం వలన మీరు ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి రాష్ట్రాలు 3 3, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ. ఈ 3 కూడా కుదరలేదంటే ఏమనుకోవాలండి? ఇంకా ఒక ఉన్నాయి 4, ఇంకొక 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, 25 21 46. ఇట్లో మీరు అసలు ఇండి కూటమే లేదు, దాన్ని వదిలిపెట్టండి. ఆ రెండిట్లో కూడా ఒరిస్సాలో ఏదో కొంచెమన్నా ఉంది కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ అది కూడా లేదు. కాబట్టి అసలు ఇండి కూటమి అనే దానికి అర్థం లేదు. ఒడిశాలో ఉంటే కాంగ్రెస్ ఉంది, ఇండి కూటమేం లేదు, ఆంధ్రప్రదేశ్లో అది కూడా లేదు, పక్కన తీసి పెట్టండి. సో కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందండి? ఇంత ఇంత దీంట్లో మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక్కసారి దీన్ని చర్చిద్దామండి. మమతా బెనర్జీ, మిగతా విషయాలు నేను మమతా బెనర్జీని ఏకీభవించను, కానీ ఆవిడ చేస్తుంది పశ్చిమ బెంగాల్లో అరాచక పాలన, అంతవరకు నాకేం సెకండ్ థాట్ లేదు. కానీ ఆవిడ చెప్పింది ఇక్కడ సీట్ల పంపకం కోసం చాలా కరెక్ట్గా ఉంది, ఆవిడ ప్రాక్టికల్గా ఉంది. ఆవిడ చెప్పింది ఏం చెప్పింది ఆవిడ, మీరు బలంగా ఉన్న చోట మీరు పోటీ చేయండి, మీరు ప్రధానంగా రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు పోటీ చేయండి, మీరు మిగతా వాళ్ళకి ఇస్తారో లేదో మీ ఇష్టం, ప్రాంతీయ పార్టీలు ఎక్కడ బలంగా ఉన్నారో వాళ్ళకు వదిలిపెట్టండి, వాళ్ళకి మీరు ఎన్ని ఇవ్వాలని, మీకు ఎన్ని ఇవ్వాలనేది, అప్పుడే కుదురుతుంది సీట్ల పంపకం అని చెప్పింది. అంతకన్నా ముఖ్యంగా ఇంకొకటి చెప్పిందండి,
సీట్ల పంపకాన్ని చివరి దాకా పోస్ట్ పోన్ చెయ్యొద్దు. సీట్ల పంపకాన్ని మీరు వెంటనే మీరు ఇవ్వకపోయేటట్టే అది కుదుర్చుకోపోతే మనం చాలా ప్రమాదం ఉంది. దీనివల్ల తర్వాత లాస్ట్ మినిట్లో కుదుర్చుకున్న మనకి అడ్వాంటేజ్ ఉండదు. సో కాబట్టి ఎర్లియస్ట్ ఈజ్ ద బెటర్ అని చెప్పి మమతా బ్యానర్జీ చెప్పింది. నాకైతే ఈ రెండు మోర్ ప్రాక్టికల్ ప్రాగ్మాటిస్టిక్గా ఉన్నాయి ఆవిడ ప్రపోజల్స్. అయితే ఇంకొకటి కూడా ఉంది, ఎందుకంటే దీంట్లో ఎందుకు కాంగ్రెస్ వ్యతిరేకించిందండి? కాంగ్రెస్ వ్యతిరేకించటానికి కారణం ఏంటి తెలుసా? అత్యాశ. ఏంటి, జరగబోయే 5 అసెంబ్లీ స్థానాలు, 5 కాదు ప్రధానంగా 3, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనుకొని గెలిచేటట్టయితే మేము బార్గెనింగ్ పవర్ పెంచుకోవచ్చు మీ ఇండి కూటమిలో భాగస్వాములతోటి అనేటువంటి దుర్బుద్ధితోటి అత్యాశతోటి పోస్ట్ పోన్ చేశారు. ఇవాళేంటి, ఎన్నికల ముందు ఎవరికైనా కష్టమే. సో ఆవిడ మమతా బెనర్జీ ఏం చెప్పింది, మీరు ఇప్పటి నుంచే మీరు మొదలుపెట్టండి అంటే సెప్టెంబర్లో జరిగే ఎన్నికల కోసం ఆగిందండి, ఆగారు కాంగ్రెస్. అది మరి తప్పు కాంగ్రెస్దా కాదా? ఒకటి. రెండోది, రాష్ట్ర పార్టీలు మరి ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే తమిళ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అయితే దారుణా దారుణం అధీర్ రంజన్ చౌదరి మమతా బెనర్జీని మాట్లాడేది. అంటే బీజేపీ మాట్లాడటంలో అర్థం ఉంది, వాళ్ళ ఆపోజిషన్లో ఉన్నారు. వీళ్ళిద్దరు హిందూ కూటమి భాగస్వాములు అంటారు, ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుంటారు, తలకట్టాలో తన్నుకుంటారు. సో న్యాచురల్గా కోపం రాదు, ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే బీజేపీ కన్నా ఎక్కువ అగ్రెసివ్గా మాట్లాడేది అధీర్ రంజన్ చౌదరి. మూడోది, పెద్దరికంతో నెగోషియేట్ చేయడం, ఇందాక నుంచి చెప్తున్నా కదా అది. సరే కాబట్టి ఇవన్నీ కలిపి ఏమైంది, కాంగ్రెస్సే ప్రధాన ముద్దాయండి దీంట్లో. ఈ చెడిపోవటానికంటూ కారణం ఏదైనా ఉందంటే ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సరే వీళ్ళు ఏమైనా తక్కువ ఉన్నారా అంటే వీళ్ళది మాత్రం తక్కువే ఉంది. ఇప్పుడు తమిళ ఎందుకు, మీరు అందరికీ చాలామంది తెలియని విషయం ఏంటంటే మమతా బెనర్జీ పైకి చెప్పేది ఒకటి, లోపల ఏంటంటే ఆవిడ అడుగుతుంది నెగోషియేషన్స్లో, మేఘాలయ రెండింటిలో ఒకటి కావాలంటుంది, తొరా పార్లమెంట్ సీటు. ముక్కుల్ సంగ్మా ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు టీఎంసీలో ఉన్నాడు. సో కాబట్టి ఆయన పోటీ చేయడం కోసం ఒక సీట్ అడుగుతుంది రెండిట్లో ఒకటి. అస్సాంలో 2 కానీ 3 కానీ, 3 బేరం పెడుతున్నారు, 2 ఒప్పుకుంటారు. సుష్మితా దేవ్, మోహన్ దేవ్ కూతురు, ఆవిడ ఒరిజినల్గా కాంగ్రెస్ నాయకురాలు, తర్వాత చేరింది కదా, ఆవిడ ఇవాళ సిల్చార్ నుంచి పోటీ చేయడానికి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంది టీఎంసీ. సో కాబట్టి సిల్చార్లో ఆవిడ అడుగుతుంది. తేజ్పూర్లో రిపున్ బోరా అని ఒకనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి, ఆయన ఇవాళ అక్కడ టీఎంసీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి సీట్ అడుగుతున్నారు. ఈ రెండు కంపల్సరీగా అడుగుతుంది ఆవిడ. కాబట్టి అక్కడ అస్సాంలో మేఘాలయ సీట్లు ఇవ్వండి, నేను ఇక్కడ 2 ఇస్తానంటున్నారు. ఆవిడ బార్గెనింగ్ టఫ్ బార్గెనర్, ఎందుకంటే మీకు ఇక్కడ ఒక అసెంబ్లీ సీట్ లేదు, మీరు ఇక్కడ నేను ఇస్తా, అక్కడ కూడా మాకు ఇవ్వండి, వీళ్ళు అసలు ఏంటి 2 కాదు 10 అడుగుతున్నారు. సో కాబట్టి వీళ్ళు తక్కువ కాదు, వాళ్ళు తక్కువ కాదు. సో అట్లనే ఆ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమడుగుతున్నారు, పైకి ఇన్ని మాటలు చెప్తున్నారు. వాళ్ళు గుజరాత్లో అడుగుతున్నారు 10 సీట్లు అడుగుతున్నారు, పోయినసారి 14% దాకా వచ్చింది వాళ్ళకి. గోవాలో సీట్లు అడుగుతున్నారు, హర్యానాలో సీట్లు అడుగుతున్నారు. సో కాబట్టి మేము ఒప్పుకుంటాం, పంజాబ్ ఢిల్లీలో ఒప్పుకుంటాం, ఆ 3 రాష్ట్రాల్లో మాకు ఇవ్వండి అని. కాంగ్రెస్ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, హర్యానాలో 1 సీటు కూడా ఏమైనా కూర్చున్నాడు భూపేంద్ర కూడా. గుజరాత్లో ఎన్ని ఇస్తారు, ఎటు ఓడిపోయే సీట్లు అవి, ఎన్ని ఇస్తారో తెలియదు, హర్యానాలో 1 సీటు ఇవ్వరట. సో కాబట్టి ఏంటిది, రెండు వైపులా ఉంది, ప్రాబ్లం లేదని నేను అంటలేదు, కానీ సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ప్రధానంగా ఉంది. ఒకటి నాంచటం, 2 అత్యాశక పోవటం, 3 రాష్ట్ర నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోవటం. ఈ 3 కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల ఇవాళ ఇండి కూటమి బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. ఇంతకు మించి ఇంకేం లేదు, దీనికి సింపుల్ లాజిక్. ఇది ఈనాటి రామ్ టాక్, ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.